శుభంభ్యాదు శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి మే 15వ తారీఖు నుండి 31 వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని విశేషంగా తెలుసుకుందాం. తులారాశి వారు తృతీయ స్థానంలో కేతు, చతుర్థంలో చూస్తే గురుడు ప్లస్ శని వక్రంలో ఉన్నారు, పంచంలో చూస్తే కుజుడు, అదేవిధంగా అష్టమంలో చూస్తే రవి శుక్ర బుధుడి యొక్క ప్రభావం కురుతోంది, భాగ్యంలో రావు కనిపిస్తున్నాడు. ఇక్కడ అష్టమ స్థానము తీసుకున్న కొంతవరకు దోషంగా కనిపించినప్పటికీ కూడా భాగ్యంలో ఉన్న రాహు దోషం కనిపిస్తుంది, చాలా బ్యాలెన్స్డ్గా ఉండడానికి అవకాశం ఉంది. ఇక్కడ తృతీయంలో ఉన్న కేతు చాలా అద్భుతమైన విషయాలు, విజ్ఞానాన్ని, ఆలోచనల్ని మోర్ డైనమిక్గా, మోర్ సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే, చతుర్థంలో ఉన్న శని ప్లస్ గురుడు యొక్క ప్రభావంలో కొంత స్టాగ్నెంట్ అయి ఉండడానికి అవకాశం ఉందన్నమాట. అంచేతనంటే తులారాశి వారి కంటే చాలా బ్యాలెన్సింగ్గా ఉంటారు. పంచములో ఉన్న కుజుడు పిల్లల ద్వారా కొంతవరకు దోషాలు కనబడే అవకాశం ఉంది. పిల్లలు చేసే పనుల వల్ల మన మానసిక ఒత్తిడి పొందే అవకాశం ఉంది. పిల్లల కోసం ఖర్చు పెట్టే దాంట్లో కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. అంచేత చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం, చాలా అవసరం పడుతుంది. తర్వాత విదేశాల కోసం చేసే ప్రయత్నాల్లో ఈ 15 రోజుల్లో విదేశాల నుండి వచ్చేవారు కానీ వేడేవారు కానీ దూర ప్రయాణాల కోసం చేసే ప్రయత్నాల్లోని కొంత మూమెంట్ అనేది వచ్చే అవకాశం బాగా కనబడుతుంది. తర్వాత మనం చూసుకున్నట్టే స్టీలు, సిమెంటు, ఐరను, తర్వాత పెట్రోల్ బంక్స్, ఆటోమొబైల్స్, ఇటువంటి వ్యాపార వ్యవహారాల్లో మళ్ళీ పుంజుకోవడానికి అవకాశం బాగానే కనిపిస్తుంది వృత్తులారాశి వారికి. అలాగే మనం తీసుకున్న స్పెక్యులేషన్ చేసేవరకు, ట్రేడింగ్ చేసేవరకు కూడా కొంత లాభదాయకంగా ఉండే అవకాశం అయితే బాగానే కనిపిస్తుంది. వీటన్నిటితో కూడా రాహు భాగ్యంలో బుధుడు ఇంట్లో ఉన్నాడు కాబట్టి బుధుడి యొక్క వాసన ఉంటుంది కాబట్టి బుధుడు భాగ్యంలో ఉన్నట్టుగా మనం భావిస్తాం కాబట్టి కొంతవరకు కొత్త వ్యాపారాల కోసం ఈ 15 రోజులు ఏదైనా శ్రీకారంగా చూడడానికి ప్రయత్నం చేయగలిగితే మాత్రం అది కూడా సఫలీకృతమయ్యే అవకాశం బాగానే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ రాహు గాయత్రి మంత్రాన్ని నిత్యం సాధన చేసుకుంటే ఈ 15 రోజులు కొంత పీడనం అయితే ఏదైతే ఉందో, చతుర్థ స్థానంలో ఉన్న శని గురువుల యొక్క పీడనం ఏదైతే ఉందో అది కొంత తగ్గడము, భాగ్యంలో అంటే లక్ ఇచ్చే చోట రాహు ఎవడైతే ఉన్నాడో వాడి వల్ల మనకు నష్టపోయే నష్టాన్ని ఆపి కొంచెం ముందుకు తీసుకెళ్ళడము, భాగ్యం లక్ కూడా ఫేవర్ అవడం రెండు జరుగుతాయి కాబట్టి రాహు గాయత్రి మంత్రాన్ని సాధన చేయండి. నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నహు రాహు ప్రచోదయాత్. ఈ మంత్రం సాధన చేయండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.